ఇక బీహార్ రాజకీయాలు సంచలనంగా మారిన వేళ తాజాగా జార్ఖండ్ రాజకీయాలు వేడెక్కాయి మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది జార్ఖండ్ సీఎం పదవిని తన సతీమణికి అప్పగించాలని హేమంత్ సోరెన్ భావిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది భూ కుంభకోణ మనీ లాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు దానికి సంబంధించి విచారణకు హాజరు కావాలని ఈడి నోటీసులు ఇచ్చింది ఈ క్రమంలోనే జార్ఖండ్ ముక్తి మోర్చా నేతృత్వంలోని సంకీర్ణ కూటమి ఎమ్మెల్యేలు రాంచీకి చేరుకోవడంతో ఒక్కసారిగా ఏదో జరగబోతుంది అన్న సంకేతాలు వెల్లువెత్తుతున్నాయి త్వరలోనే జార్ఖండ్ సీఎం మార్పు ఖాయమన్న ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి అయితే ఈడి విచారణ నేపథ్యంలో హేమంత్ సోరెన్ అరెస్ట్ అయితే ఆయన సతీమణికి సీఎం పగ్గాలు అప్పగించే అవకాశాలు ఉన్నాయని జార్ఖండ్ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది మా ప్రతినిధి మహాత్మా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు మరింత సమాచారం అందించడానికి మహాత్మా హేమంత్ సోరెన్ ఎప్పుడు ఈడి ముందు హాజరవుతున్నారు అలాగే ఆయన సతీమణికి సీఎం పదవి అప్పగిస్తారు అన్న ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి ఆ వార్తల్లో నిజం ఎంత హేమంత్ సోరెన్ అదే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ రోజు జార్ఖండ్ రాజధాని రాంచీ నగరంలో ఏర్పాటు చేసిన సమావేశమే అందుకు నిదర్శనం ఆయన జేఎంఎం ఎమ్మెల్యేలు మాత్రమే కాదు మొత్తం మిత్రపక్షం అధికార కూటమిలో ఉన్న అన్ని పార్టీల ఎమ్మెల్యేలతోటి సమావేశాన్ని నిర్వహించారు అందులో 31 మంది తనతో కలిపి 31 మంది జార్ఖండ్ ముక్తి మోర్చా ఎమ్మెల్యేలు 15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఒక ఆర్జేడీ ఎమ్మెల్యే అందరూ కూడా హాజరైనట్టుగా మనకు సమాచారం అందుతుంది వారందరికీ రాంచీ వచ్చే క్రమంలోనే మీరు కొద్ది రోజుల పాటు క్యాపిటల్ సిటీలో ఉండడానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకుని మరీ రండి అంటూ చెప్పుకుని వచ్చారు అలాగే రేపు ఉదయం ఈడీ విచారణకు అందుబాటులో ఉంటానంటూ ఈడీకి కూడా సమాచారాన్ని అందించారు నిజానికి నిన్న ఉదయం 9 గంటల నుంచి ఢిల్లీలో ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చా నేత అలాగే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ నివాసం ఢిల్లీలో శాంతినికేతన్లో ఉంది ఆ నివాసంలో సోదాలు జరిపారు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10:30 వరకు ఈడీ అధికారులు సోదాలు జరిపి 2 BMW కార్లను 36 లక్షల నగదును అలాగే కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు అయితే ఆ సమయంలో సోరెన్ ఇంట్లో అందుబాటులో లేరు మొన్న రాత్రి వరకు ఆదివారం అర్ధరాత్రి వరకు ఢిల్లీలోనే తన నివాసంలోనే ఉన్న సోరెన్ నిన్న ఉదయం నుంచి ఈడీ తన ఇంటికి వచ్చి సోదాలు జరుపుతున్నా సరే అందుబాటులో లేకపోవడంతో ఆయన మిస్ అయ్యారు అంటూ కొన్ని కథనాలు కూడా వచ్చాయి కానీ చివరికి ఈరోజు ఆయన జార్ఖండ్లో ప్రత్యక్షమయ్యారు సమావేశాన్ని నిర్వహించారు ఎమ్మెల్యేలతోటి సో ఈ ఏర్పాట్లన్నీ చూస్తుంటే కనుక ఒకవేళ తనను ఈడీ అరెస్ట్ చేస్తే తన భార్య కల్పనా సోరెన్కు ముఖ్యమంత్రి పగ్గాలను అప్పజెప్పాలన్న ప్రయత్నంలోనే ఆయన ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది అది రేపు విచారణ జరిపే సందర్భంగా ఈడీ అరెస్ట్ చేస్తే ఆ చర్య తీసుకుంటారు అరెస్ట్ చేయకపోతే ఆయన సీఎంగా కొనసాగుతారు.